ఈ వీడియోలో 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలో 1వ పాఠం గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనంలో కుంభాకార పుటాకార దర్పణాలు ఉపయోగించి దర్పణ సూత్రం మరియు సమస్యల సాధన అనేటువంటి అంశాల గురించి మనం చర్చిద్దాం. చూడండి, ఇక్కడ సమస్య ఇచ్చారు. ఈ సమస్యను చదవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఒకసారి చదువుదాం సమస్యని. 30 సెంటీమీటర్ల నాభ్యంతరం గల పుటాకార దర్పణము ధ్రువము నుండి 45 సెంటీమీటర్ల దూరంలో 2 సెంటీమీటర్ల ఎత్తు గల వస్తువును ఉంచిన ఏర్పడు ప్రతిబింబ దూరమును, ప్రతిబింబము యొక్క ఎత్తు మరియు ప్రతిబింబ ఆవర్ధనమును కనుగొనుము. చూసారా ఈ సమస్య లోపల ఏమేమి ఇచ్చారు? మనకి నాభ్యంతరం ఇచ్చారు, వస్తు దూరం ఇచ్చారు, ప్రతిబింబము యొక్క ఎత్తు కూడా ఇచ్చారు. సారీ, వస్తువు యొక్క ఎత్తు ఇవ్వడం జరిగింది. కనుగొనవలసిన అంశాలు చూద్దాం. దీనికి సంబంధించి ఒక చిత్తుపటం వేసుకున్నాం. ఈ చిత్తుపటంలో ఇది ఒక పుటాకార దర్పణం. దీంట్లో వస్తువు చూడండి, ఇక్కడ ఎఫ్కిసికి మధ్యలో ఉంచారు. ఎందుకంటే 30 సెంటీమీటర్ల అభ్యంతరం అంటే సి అనేది ఏమవుతుంది? 60 అవుతుంది. ఇది వస్తు దూరం ఎంత ఉంది? 45. అంటే ఎఫ్కిసికి మధ్యలో వస్తుంది. చూడండి, వస్తు దూరం 45 సెంటీమీటర్లు, వస్తువు ఎత్తు 2 సెంటీమీటర్లు. చూడండి, నాభ్యంతరము 30 సెంటీమీటర్లు. చూడండి, ప్రతిబింబ దూరం మనం కనిపెట్టాలి. ఇక్కడ చూడండి, యూకి వికి ఎఫ్కి మధ్యలో ఉండేటువంటి దర్పణ సూత్రాన్ని ఉపయోగిస్తాం, దాన్ని రాయాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం. వస్తు దూరం యు అనేది 45 సెంటీమీటర్లు, వస్తువు యొక్క ఎత్తు ఇచ్చారు 2 సెంటీమీటర్లు, దర్పణం యొక్క నాభ్యంతరము ఇవ్వడం అనేది జరిగింది. దర్పణం యొక్క నాభ్యంతరం అనేటువంటిది 30 సెంటీమీటర్లు. ప్రతిబింబ దూరం మనం కనుగొనాలి. మరి ఇక్కడ సూత్రం చూద్దాం. సూత్రం గమనించండి, దర్పణ సూత్రం మనకి 1/F = 1/V + 1/U. మరి విలువలని డైరెక్ట్గా ప్రతిక్షేపించాలా? లేదు, మనం వాటికి సంజ్ఞా సాంప్రదాయాల ప్రకారం తీసుకోవాలి. సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం వస్తు దూరం ఎప్పుడు కూడా మనం ఎలా తీసుకుంటాం? అది నాభ్యంతరం నుంచి మనం ధ్రువం నుంచి కొలుస్తాం కాబట్టి అది మైనస్గా తీసుకుంటాం. నాభ్యంతరం కూడా పుటాకార దర్పణం కాబట్టి మైనస్ వస్తుంది. అదేవిధంగా ప్రతిబింబ దూరం కనుగొనాలి, దీనికి మనం ఎలాంటి సంజ్ఞని ఇవ్వం, ఆన్సర్లోనే వస్తుంది. ఈ విలువలని ప్రతిక్షేపించాం సూత్రంలో. పై విలువలని సూత్రంలో ప్రతిక్షేపించగా చూడండి, ఎఫ్ దగ్గర -30 = 1/V విలువ తెలియదు, యూ దగ్గర -45 ప్రతిక్షేపించాను. చూడండి చూడండి, 1/F ఈ వీని ఇక్కడే ఉంచి ఇక్కడ ఉన్న ఈ 1/145 1/-45ని అటువైపు తీసుకెళ్తే ఇక్కడ మైనస్ ఉన్న విలువ ఇక్కడ వస్తే ప్లస్ అవుతుంది. కాబట్టి 1/-30 + 1/45. 30కి 45కి కాసాగు తీసుకున్నట్టయితే 90 వస్తుంది. 30 ఏకంలో 90 మనకి 3 సార్లు పోతుంది కాబట్టి 3, దీనికి మైనస్ ఉంది కాబట్టి -3 ప్లస్ 45 90 అనేది 45లో 2 సార్లు పోతుంది కాబట్టి +2 వేసుకున్నాం. చూడండి, -3 + 2 ఏమవుతుంది మనకి? -1/90. కాబట్టి దీన్ని ఉల్టా చేసినట్టయితే V = -90 సెంటీమీటర్లు. అంటే దర్పణ నుంచి 90 సెంటీమీటర్ల దూరంలో మనకి ప్రతిబింబము ఏర్పడింది అని తెలుస్తుంది. మైనస్ అనేటువంటిది సంజ్ఞ మనకు, అంటే దర్పణం ముందు భాగంలోనే ఏర్పడింది అనేది మాత్రం తెలుస్తుంది, దూరానికి సంజ్ఞ మాత్రమే. ఒక విలువ వచ్చింది, ఇంతతో సమస్య అయిపోయింది. ఎంత సులభం! చిన్న చిన్న కూడికలు, చిన్న చిన్న తీసివేతలు, చిన్న కాసాగు ద్వారా మనం ఈ సమస్యను సాధించవచ్చు. కాబట్టి సమస్యలను సాధించడం అనేటువంటి చాలా చాలా సులభమైనటువంటివి. ఇంకా ఇందులో మన సమస్య కంప్లీట్ అయిందా అంటే పూర్తి కాలేదు. మనం కనుగొనవలసింది ఇంకా ఉంది. మనం ఆ వస్తువు యొక్క ప్రతిబింబం వల్ల ఏర్పడ్డ ప్రతిబింబం యొక్క ఎత్తును కూడా కనుగొనాలి. చూడండి, ఇంకా దూరం కనుగొనవలసి ఉంది. ఇక్కడ ప్రతిబింబం ఎత్తు కనుగొనాలి. సూత్రం ఏంటి? ఆవర్తనం ప్రతిబింబ దూరము బై వస్తు దూరము, మరి అదేవిధంగా ఎత్తు బై వస్తువు ఎత్తు, ప్రతిబింబ ఎత్తు బై వస్తు ఎత్తు. ఇందులో ఒకటి ప్రతిబింబ దూరం ఉంది, వస్తు దూరం ఉంది, ప్రతిబింబం ఎత్తు లేదు, వస్తువు ఎత్తు ఉంది. మరి ఈ 4 అంశాల్లో ఒకటి, 3 అంశాలు మన దగ్గర ఉన్నాయి. ఈ 4 అంశాన్ని కనిపెట్టవచ్చు. చూడండి, విలువలను ప్రతిక్షేపిద్దాం. వస్తు దూరం 40 సెంటీమీటర్లు, చూడండి వస్తువు ఎత్తు 2 సెంటీమీటర్లు, మనం ప్రతిబింబం ఎత్తు కనిపెట్టాలి. చూడండి, 4 విలువల్లో ఒక విలువను కనిపెట్టాలి. ఈ విలువలన్నీ కూడా పై సూత్రంలో ప్రతిక్షేపణ చేద్దాం. చూడండి, ప్రతిక్షేపణ చేస్తే ఆవర్తనం -90 / -45, ప్రతిబింబం ఎత్తు తెలియదు, మనకి వస్తువు యొక్క ఎత్తు 2 సెంటీమీటర్లు. చూడండి, వీటిని 90 సెంటీమీటర్లు 40 అలాగే ఉంది, ఈ ప్రతిబింబం ఎత్తు అలాగే తీసుకున్నాం. చూడండి, ఇప్పుడు ప్రతిబింబం ఎత్తు ఇక్కడ 2 ఇక్కడ పైకి తీసుకెళ్తే అడ్డగుణకారం చేసేది ప్లస్ అవుతుంది. కాబట్టి 90 × 2/45 అవుతుంది. 45 ఎక్కం 45 2 90 క్యాన్సిలేషన్ చేసినట్టయితే మనకి 45 ఎక్కలు 2 మిగులుతుంది. సో కాబట్టి ఇక్కడ -2 × 2
मन की माइनस नालुगु सेंटीमीटर एंदुकंटे ओकटि रेंडु मूडु माइनस इंटू माइनस प्लस प्लस इंटू माइनस 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 नालुगु सेंटीमीटर वच्चिंदि एत्तु एत्तु माइनस लो वच्चिंदि अंटे अर्थम एंटि ప్రధాన అక్షం నుంచి కింది భాగంలో ఉంది అంటే నిజ ప్రతిబింబం ఏర్పడింది అని అర్థం అంటే 2 సెంటీమీటర్ల వస్తువుకి 4 సెంటీమీటర్ల ప్రతిబింబం ఏర్పడింది మరి ఇంతటితో సమస్య అయిపోయిందా అంటే ఇంకా ఇందులో ఒకటి ఆవర్తనం కనిపెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ఆవర్తనాన్ని కూడా మనం కనిపెడదాం చూడండి ఇందులో మనం గమనించినట్లయితే ఒక్కసారి స్క్రీన్ ని చూడండి ఆవర్తనము ప్రతిబింబ దూరము పై వస్తు దూరము ప్రతిబింబ దూరం 90 సెంటీమీటర్లు మరియు వస్తు దూరం 40 సెంటీమీటర్లు మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది అదే విధంగా 45 ఎక్కం 45 రెండుల 90 ఆవర్తనం అనేది మైనస్ 2 ఎందుకంటే ఆల్్రెడీ ఒక మైనస్ ఇక్కడ ఉంది మైనస్ మైనస్ మూడు మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సో క్యాన్సిల్ అయితే 2 ఇక్కడ ఎలాంటి యూనిట్స్ ఉపయోగించబడలేదు ఎందుకంటే ప్రమాణాలు లేవు ఆవర్తనం అనేది ఒక నిష్పత్తి కాబట్టి దీనికి ప్రమాణాలు లేవు ఆవర్తనం చూడండి మైనస్ వచ్చింది ఆవర్తనం గనక మైనస్ వచ్చింది అంటే ఇది నిజ ప్రతిబింబము మనం ఇంతకుముందు వీడియోలో చర్చించాం ఆవర్తనము మైనస్ వచ్చింది అంటే నిజ ప్రతిబింబము చూడండి ఈ మైనస్ ని పక్కకు పెట్టి విలువను చూస్తే ఒకటి కంటే ఎక్కువగా ఉంది అంటే ఆ వస్తువు యొక్క ప్రతిబింబం ఏర్పడ్డ ప్రతిబింబం వస్తువు కంటే కూడా ఎక్కువ పెద్దగా ఎత్తుగా ఉంది పెద్దగా ఉంది అనే అర్థము ఈ విధంగా మనం ప్రతిబింబ లక్షణాలను కూడా ఆవర్తనం ద్వారా రాయవచ్చు మరి మనం ఇంకొక సమస్యను తీసుకుందాం 30 సెంటీమీటర్ల వక్రత వ్యాసార్థం గల పుటాకార దర్పణం నాభి నుండి 15 సెంటీమీటర్ల దూరంలో వస్తువు ఉంచిన ఏర్పడ ప్రతిబింబ దూరం కనుగొని ప్రతిబింబ లక్షణాలు రాయండి చూడండి ఇక్కడ సమస్యలో గమనించినట్లయితే వక్రత వ్యాసార్థం 30 సెంటీమీటర్లు ఇచ్చారు అంటే వ్యాసార్థం ఇస్తే నాభ్యంతరం కనుగొనాలంటే r/2 చేస్తే 15 సెంటీమీటర్లు వచ్చింది ఇంకొకటి చూడండి వస్తు దూరం అనేది నాభి నుండి ఇచ్చారు దూరం ధ్రువం నుంచి ఇవ్వలేదు కాబట్టి నాభి నుండి అంటే నాభి 15 మళ్ళీ 15 అంటే ఎక్కడికి వెళ్తుంది అది వక్రత వ్యాసార్థానికి వెళ్తుంది వక్రత వ్యాసార్థం వక్రత కేంద్రం దగ్గర ఉంటుంది కాబట్టి ఈ వస్తువు అనేది ఎక్కడ ఉంటుంది సి పైన ఉంటుంది కాబట్టి ప్రతిబింబ దూరం కూడా సీనే ఎందుకంటే సి వద్ద వస్తువు ఉంచితే ప్రతిబింబ దూరం ఎక్కడ ఉంటుంది సి వద్ద ఉంటుంది అంటే కొన్ని లాజికల్ గా ఆన్సర్ చేసేటువంటి ప్రశ్నలు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ లాజికల్ గా ఉన్నటువంటి ప్రశ్న ఇచ్చారు ఈ ప్రశ్నను ప్రశ్న చదవడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఈ విధంగా ప్రశ్నను చదివి దాని యొక్క సమస్యను సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ప్రతిబింబ లక్షణాలను మనం గమనించినట్లయితే ఈ సమస్యలో మనకి ప్రతిబింబం అనేటువంటిది చూడండి చాలా సులభమైనటువంటి సమస్య ఇది ఈ సమస్యను సాధించడంలో ప్రతిబింబ లక్షణాలను మనం తీసుకున్నట్లయితే ప్రతిబింబము ఎక్కడ ఏర్పడింది మనకి సి వద్ద ఉంది కాబట్టి సి వద్ద ఉన్నప్పుడు వస్తు పొడవుతో సమానంగా వస్తు పరిమాణంతో సమానంగా ఉండేటువంటి ప్రతిబింబం ఏర్పడుతుంది నిజ ప్రతిబింబము ఏర్పడుతుంది అని చెప్పి దాని లక్షణాలను కూడా మనము చెప్పవచ్చు ఈ విధంగా సమస్యల సాధనను మనం చాలా సులభంగా చేయవచ్చు ఈ విధమైనటువంటి సమస్యలను మీరు అన్ని కూడా సాధిస్తూ మరి ఈ ఒకటో పాఠంలో మంచి పట్టు సాధిస్తారని ఆశిస్తూ ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ సమస్యలు సాధించాలంటే ఆ సూత్రాలు వివిధ సందర్భాల్లో ఉపయోగించినట్టయితే సమస్యను చదివి క్షుణ్ణంగా విలువలు ప్రతిక్షేపిస్తే చాలా సులభంగా మనం సమస్యలను సాధించవచ్చు కాబట్టి షూ ఆల్ ది బెస్ట్ మంచిగా సమస్యలు సాధించండి ఇలాంటివి ఆబ్జెక్ట్ టైప్లో కూడా అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి సో మరొక వీడియోలో మనం కలుసుకుందామా మరి